Hello everyone. Hi. So as I promised, 11 o'clock live vastanu. So I'm here on live. Firstly, before I say anything, mee andarki chaala thanks for supporting my wife Geetha. Inni rojulu for the last 15 weeks, 3 months ga you've always been supporting her. ఏ రోజు కూడా నేను వచ్చి నాతో లైక్ గీతాకు ఓట్ చేయండి, గీతాన్ని గెలిపించండి అని చెప్పి నేను ఏ రోజు కూడా ఎక్కడ పోస్ట్ చేయటం కానీ ఆర్ లైవ్కి వచ్చి కానీ ఆర్ ఎనీ అదర్ టీవీ ఇంటర్వ్యూస్లో కానీ నేను చేయటం జరగలేదు. ఐ సమ్హౌ బిలీవ్డ్ గీతా నచ్చిన వాళ్ళు, గీతా అంటే నచ్చిన వాళ్ళు తన కోసం ఎలాగైనా సరే ఓట్ చేస్తారు, తనని గెలిపిస్తారు అని నాకు మీ మీద చాలా నమ్మకం ఉండింది. అండ్ మీరందరూ అది రైట్ అండ్ ప్రూవ్ చేశారు. అండ్ బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ఇంకొంచెం లోపల మనం మాట్లాడుకుండే ముందు ఐఎమ్ హియర్ జస్ట్ టు టాక్ అబౌట్ మై వైఫ్. గీతా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ నో నెగిటివిటీ, జస్ట్ లెట్స్ స్ప్రెడ్ సమ్ లవ్, లెట్స్ బీ పాజిటివ్, లెట్స్ ఆల్ బీ హ్యాపీ అండ్ లెట్స్ బీ గుడ్. నాకు చాలా మంది చాలా మెసేజెస్ పెడుతున్నారు హలోస్ అని చెప్పి. ఐ రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్. బట్ బిఫోర్ దాట్ నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పేస్తే కనుక విల్ ఆల్ హ్యావ్ అ గుడ్ క్లారిటీ. సో యాజ్ ఐ సెడ్, డిస్క్లైమర్ ఏంటంటే లెట్స్ నాట్ హ్యావ్ ఎనీ నెగిటివిటీ బికాజ్ మీరు, నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు మీరు నన్ను చూశారు. ఆ రోజు కూడా నేను అందరు హౌస్మేట్స్తో నేను ఉన్న విధానం చూశారు. ఎవ్రీ సింగిల్ పర్సన్ అవుట్ దేర్ నాకు ముందే తెలుసు, లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు పెళ్లికి ముందే తెలుసు. లెట్స్ ఫర్ సపోజ్ సే నాకు కౌశల్, సామ్రాట్, తనీష్, రోల్ రైడర్ వీళ్ళందరూ కూడా నాకు పెళ్లికి ముందే తెలిసిన వాళ్ళు. అండ్ ఆబ్వియస్లీ దీప్తి గారు తప్ప మిగతా అందరు నాకు పెళ్లికి ముందే తెలుసు. సో వీ ఆల్వేస్ బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఐ మెన్షన్ దట్ రేపు పొద్దున్న మేము అందరం కలిసి ఒక సినిమా చేయాలి, అందులో ఒకళ్ళు హీరో, ఒకళ్ళు విలన్ అయి ఉండొచ్చు, ఒకళ్ళు క్యారెక్టర్ యాక్టర్స్గా చేయొచ్చు, బట్ వీఆర్ ఆల్ వన్. గేమ్ షో అయిపోయిన తర్వాత, మేము అందరం కలిసి ఉంటాం. మీరు బిగ్ బాస్ అయిపోయిన ఫస్ట్ 10 డేస్లోనే యూ ఆల్ సీ మేము అందరం చిల్ అవుతూ, మేము ఫొటోస్ దిగి, సెల్ఫీస్ దిగి, మేము అందరం చాలా హ్యాపీగా ఉంటాం. ఆ రోజు మీరు అనుకోవచ్చు అరే వీళ్ళు చక్కగానే ఉన్నారే, అనవసరంగా మనం దీన్ని ఒక వే టు అహెడ్ తీసుకెళ్లి కొంచెం పర్సనల్గా ఎవరినైనా టార్గెట్ చేసామా. టార్గెట్ చేసిన వాళ్ళు అందరూ చేయలేదండి, ఏ ఒక్క హౌస్మేట్ యొక్క ఫ్యాన్స్ చేయలేదు. కొంతమంది ఆకతాయిగా నిజంగానే ఏదో పోక్ చేద్దాం అనే ఒక దీంట్లో కొంతమంది చేశారు. వాళ్ళు ఎవరి ఫ్యాన్ అయ్యి ఉండకపోవచ్చు, దే ఆర్ జస్ట్ దేర్ టు బుల్లీ పీపుల్. ఇంటర్నెట్ బుల్లింగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మేము అందరం చాలా చక్కగా ఉన్నాం, వీల్ ఆల్ బి వెరీ హ్యాపీ. బట్ యాజ్ ఐ సెడ్, ఇట్స్ అ గేమ్ షో, ఇట్స్ అ రియాలిటీ షో. ఆ గేమ్ షో జరుగుతున్నంత వరకు ఈ మీ ఫేవరెట్ హౌస్మేట్కి, మాకున్న ఫేవరెట్ హౌస్మేట్స్కి మధ్య ఉన్న ఈ ఫాలోవర్స్కి ఎంతో కొంత చిన్న వివాదాలు ఉంటాయి. బట్ బికాస్ ఆఫ్ దాట్ లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివిటీ, ఎస్పెషల్లీ అట్లీస్ట్ ఈ లైవ్లో వర్క్ అయినా సరే. బికాస్ నేను పర్సనల్గా నేను అక్కడ ఎవరిని టార్గెట్ చేయలేదు, ఎవరు ఏం చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ హియర్ ట్రయింగ్ టు సపోర్ట్ మై వైఫ్ ఇన్ విచ్ ఎవర్ వే పాసిబుల్. అండ్ ఎస్, సో ఇన్ని రోజులు బేసిక్గా నేను రాకపోవడానికి కారణం చెప్పాను దట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ గీతా మాధురి అనే అమ్మాయి తను ఎలా ఉంది, ఎలా నచ్చితే మీ తను ఎలా ఉందో అలా నచ్చితేనే మీరు అందరు సపోర్ట్ చేస్తారని. అండ్ ఫినాలే వరకు వచ్చింది, టాప్ 5 వరకు వచ్చింది, అంటే డెఫినెట్గా తను మీ అందరికీ నచ్చింది. అండ్ అందుకే మీరు ఇన్ని రోజులు ఎన్నిసార్లు నామినేషన్స్కి వచ్చినా తనని సపోర్ట్ చేసి ఓట్లేస్తానని యు ఆల్ సేవ్డ్ హర్ ఫ్రమ్ ఎలిమినేషన్స్. సో విచ్ గోస్ టు సే దాట్ చాలామంది ఉన్నారు గీతాని చాలా ఇష్టపడేవాళ్ళు. పెద్ద పెద్ద స్టార్స్కే తప్పలేదండి, పెద్ద పెద్ద లీడర్స్కి తప్పలేదు. లైక్ లెట్స్ సే నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. యాక్టర్స్లోకి వస్తే షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఉంటారు, వేరే యాక్టర్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఉంటారు. అలా ప్రతి మనిషి ఉన్న 100 కోట్ల మందిని, మన ఇండియాలో ఉన్న 150 కోట్ల మంది అందరినీ ప్రేమించేయాలి, అందరం నచ్చేయాలనేది ఇట్స్ నాట్ రియలీ పాసిబుల్. సో ఆబ్వియస్లీ గీతాని ఇష్టపడే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండుంటారు. సో దట్ డజంట్ రియలీ మ్యాటర్. బట్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఈ లైవ్కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామంది ఇష్టపడుతున్నారు. నేను బయట ఎక్కడైనా షూట్స్లో కానీ ఎక్కడైనా వెళ్తే కనుక నన్ను పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి, లైక్ నాట్ జస్ట్ యంగ్స్టర్స్ బట్ ఆనెస్ట్లీ చెప్తున్నాను, ఏజ్డ్ కొంత 50s 60s ఉన్న వాళ్ళు కూడా వచ్చి మీ ఆవిడ చాలా బాగా ఆడుతుందమ్మా, చాలా బాగుంటుందమ్మా, నిక్కచ్చిగా మాట్లాడుతుందమ్మా, మీ ఆవిడ అలా చాదస్తంగా ప్రతిదీ సాగదీసి మాట్లాడుతుంటే మాకు ముద్దొస్తుందమ్మా, ఇలా అంత తనలో ఉన్న ఆ చిన్న చిన్న క్వాలిటీస్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. బట్
ఇష్టం ఒకటే ఉంటే ఫినాలేకి సరిపోదండి. చాలా మంది యంగ్స్టర్స్ ఇప్పటి వరకు ఓట్స్ అన్ని వేసి గెలిపించారు, బట్ ఎలిమినేషన్స్ నుంచి సేవ్ చేశారు, బట్ ఫినాలేలో మన ఇష్టం, నా గీత అంటే ఇష్టం, నా గీత అంటే ఇష్టం, ఆర్ ఇంకో హౌస్ మేట్ అంటే ఇష్టం, మీ ఇష్టాన్ని మీ వరకు పెట్టుకోకుండా డెఫినెట్లీ అది ఓట్స్ రూపంలో, అది ఏ హౌస్ మేట్ అయినా అవ్వనివ్వండి, మీ ఇష్టాన్ని నాకు పలానా మనిషి అంటే ఇష్టం, నేను టీవీ చూసి ఎంటర్టైన్ అవుతున్నా చాలు అనకుండా, మీకు ఇష్టమైన హౌస్ మేట్ని, మీకు ఎవరి వ్యక్తిత్వం అయితే నచ్చిందో ఆ వ్యక్తిత్వం అనే ఆ వ్యక్తిత్వం ఉన్న మనిషి గెలవాలనుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫేవరెట్ ఉండొచ్చు, మెజారిటీకి ఒక ఫేవరెట్ ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, రకరకాల మనుషులు ఉన్నారు బయట. సో మీకు నచ్చిన హౌస్ మేట్ కి ఓట్లు వేసి, లైక్ స్పెషల్లీ ఇప్పుడు గీత గురించి నేను మాట్లాడుతున్నా కాబట్టి, గీత వ్యక్తిత్వం మీకు నచ్చితే, తను ఆనెస్ట్ గా ఉంది అని మీ అందరికీ అనిపిస్తే కనుక, ప్లీజ్ మీ ఇంట్లో డెఫినెట్లీ ఇట్స్ మనం ఇప్పుడు యూనో విర్ ఆల్ డిజిటల్లీ అడ్వాన్స్డ్, సో మీ ఇంట్లో మీ నాన్నగారికి ఒక ఈమెయిల్ ఐడి ఉండొచ్చు, మీకు ఉండొచ్చు, ఇలా అందరికీ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి. సో ఒక ఇంటి నుంచి ఇద్దరిద్దరు కలిసి వేసినా కూడా ట్రస్ట్ మీ, షీ డెఫినెట్లీ విల్ బీ ఏబుల్ టు గెట్ ది టైటిల్. మీ అందరి సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అ లాట్ ఆఫ్ పీపుల్ నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఎపిసోడ్ తర్వాత నాకు చాలామంది మెసేజ్ చేశారు దట్ నందు వీ రియలీ లైక్ యువర్ ప్రెజెన్స్, ద వే యువర్ దేర్, అందరితోనూ ఉన్న సరదాగా ఉన్న విధానం చూసి మా అందరికీ చాలా చాలా నచ్చింది అని చెప్పి చాలామంది చాలా మెసేజ్ చేసి చాలా సపోర్ట్ ఇచ్చారు. నాకు ఆ రోజు అర్థమైంది దట్ యు నో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అవుట్ దేర్ హూ లవ్ అస్ ఫర్ వాట్ వీఆర్ అనేసి. సో ఐమ్ వెరీ హ్యాపీ. జస్ట్ గివ్ మీ సెకండ్, నాకు మెసేజెస్ వస్తున్నాయి, చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, బట్ ఐ ఆల్రెడీ మిస్డ్ అవుట్ ఆన్ అ లాట్ ఆఫ్ మెసేజెస్ ఐ గెస్. ఓకే, చాలామంది కింద మెసేజెస్ చేస్తున్నారండి, చాలా మెసేజెస్ మిస్ అయ్యాను. థ్యాంక్ యూ ఎవ్రీ సింగిల్ పర్సన్, మీకు నచ్చిన మా ఇంట్లో అందరి దాంట్లో నుండి ఓట్స్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ గీతా మాధురి షుడ్ విన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను పేర్లు చదవలేను, బట్ థ్యాంక్ యూ గైస్ దట్ యు నో యు ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ గీత. ఫినాలే వీక్లో మాత్రం మర్చిపోకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి, ఆబ్వియస్లీ కింద కూడా పెడుతున్నారు, ఇప్పుడే చేసాం ఇంట్లో అందరం, ఆసమ్. వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ దిస్ లైవ్ ఇస్ కింద ఎవరు నెగిటివ్గా అబ్యూసివ్గా అయితే చేయట్లేదు, మీ అందరికీ చాలా థ్యాంక్స్, సూపర్ కూల్, చాలా హ్యాపీ. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని కూడా సపోర్్ చేస్తూ కింద మెసేజ్ పెడుతున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఇట్స్ అ వెరీ హెల్దీ వే అండి. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు దిస్ థింగ్ దట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు మద్దతు పలుకుతూ మీరు ఏమైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, బట్ మీ పేరు వాడుకుని కొంతమంది చాలా చాలా అబ్యూసివ్గా బిహేవ్ చేస్తున్నారు. నేను ఏదైనా ఒక మాట మాట్లాడితే నువ్వు ఎందుకు ఉమెన్ కార్డు వాడుతున్నావు అది ఇది అని చెప్పి కొంతమంది మెసేజ్ పెట్టారు. ఉమెన్ కార్డు వాడి చేయాల్సిన అవసరం ఉందండి, అక్కడ అవుతుంది ఒక ఉమెన్కి. నేను కనుక ఒక అమ్మాయిని ఉండి నా హస్బెండ్ కనుక బిగ్ బాస్ హౌస్లో ఉండుంటే నువ్వు మెయిల్ కార్డు వాడుతున్నావు అని ఎవరైనా మెసేజ్ చేస్తారా? ఎవరు చేయరు. సో ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్, బికాస్ మై వైఫ్ ఇస్ దేర్ అండ్ బికాస్ మై వైఫ్ హ్యాపెన్స్ టు బి ఎ ఉమెన్, ఆబ్వియస్లీ వెన్ ఐమ్ సపోర్టింగ్ ఉమెన్ ఇట్ సీన్, అది మీకు ఏమనిపిస్తుంది అంటే ఉమెన్ కార్డులో అనిపిస్తుంది. ఆ ప్లేస్లో కనుక నేను ఒకవేళ అమ్మాయిని ఏంటి నా హస్బెండ్ కనుక ఉండుంటే అండ్ అలానే ఎవరైనా బయట అబ్యూస్ చేస్తుంటే నేను ఉమెన్ కార్డు నా హస్బెండ్ని సపోర్ట్ చేయండి అని చెప్పుంటే వాళ్ళ రోజున మెయిల్ కార్డు వాడుతున్నావు అంటారా అనరండి. సో దట్స్ వేర్ వీ స్టాండ్. సో ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దట్ ఐ విల్ ఆబ్వియస్లీ సపోర్ట్ మై వైఫ్ బికాస్ ఐ లవ్ టు ద మూన్ అండ్ బ్యాక్, యూ ఆల్ నో దట్. సో మీ అందరికీ కనుక గీత ఏంటో చూడకండి అని ఏదో పెట్టారు, నాకేంటో అర్థం అవ్వట్లేదు. మేము అక్కకే ఓటు వేస్తాం. థ్యాంక్ యూ అండి. నేను ఎవరి మెసేజెస్ సరిగ్గా చదవలేకపోతున్నాను, దేర్ ఇస్ అ ఫ్లో ఆఫ్ మెసేజెస్. చాలా 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 థ్యాంక్స్ మీరందరూ వెంటనే లైవ్ పెట్టిన వెంటనే వచ్చినందుకు. అండ్ వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ వేరే కంటెస్టెంట్స్ యొక్క ఫ్యాన్స్ కూడా ఇందులోకి వచ్చి వేరే ఏ రకంగా మాట్లాడకుండా చాలా చక్కగా దెర్ యూనో వెరీ వెల్ బిహేవింగ్. దట్స్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ అ గేమ్ షో అండ్ ఐ థింక్ దట్స్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ షోయింగ్ యువర్ ఫ్యానిజం టువర్డ్స్ ఎనీ వన్. సో ఎస్, దెర్ స్టిల్ అనదర్ 5-6 డేస్ టు గో అండి. ఎవ్రీ సింగిల్ ఓట్ కౌంట్స్, ఐ వాంట్ యూ గైస్ టు నో. కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు వచ్చి నందు ప్రమోషన్స్ చేస్తున్నారా, 100% ప్రమోషన్స్ చేయాలండి, చేస్తాను నా భార్య కోసం. ఐ విల్ స్టాండ్ ఫర్ హర్, ఐ విల్ ప్రమోట్ హర్. నేను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, బట్ ఐ వాంట్ టు రిమైండ్ ఆల్ ద ఫ్యాన్స్ కూడా అన్నాను, ఐ కాల్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్
ఆర్ ఫాలోవర్స్ వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ లాగా. నాకు చాలామంది నేను షోలోకి వెళ్ళినప్పుడు గీతా ఇస్ అన్ ఇన్స్పిరేషన్ టు అలాట్ ఆఫ్ అస్ అని చెప్పి చాలామంది మెసేజెస్ పెట్టారు అని నేను చెప్పడం జరిగింది. అండ్ దాని మీద కూడా నాకు మెసేజెస్ పెట్టి అబ్బా చా గీతా ఇన్స్పిరేషన్ అని పెట్టారా అని చాలామంది అడిగారు. అందులోంచి కొన్ని మాత్రమే నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టగలిగాను, బట్ నిజంగా చాలా చాలా మంది చేశారు. టు ఆల్ దోస్ గర్ల్స్, టు ఆల్ దోస్ లేడీస్ అవుట్ దేర్, నాకు నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ కూడా వస్తున్నానంటే యుఎస్ నుంచి కొంతమంది మెసేజెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, గర్ల్స్, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ, ఆర్ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, ఆర్ హూఎవర్ ఫ్రమ్ ఇండియా అండ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇండియా, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. యూ టేకింగ్ టైమ్ అవుట్ ఆఫ్ యువర్ స్కెడ్యూల్ అండ్ ఓటింగ్ అస్. అండ్ కొన్ని కొన్ని బిగ్ బాస్లో జరిగిన కొన్ని విషయాల్ని కొన్ని రకాలుగా, అంటే కొన్ని రకాలుగా దాన్ని టర్న్ చేసుకుని ఒకరి యొక్క లైక్ వాళ్ళ అడ్వాంటేజ్కి టర్న్ చేసుకుని కొంతమంది కావాల్సి వచ్చి దాన్ని హైప్ చేసి కొంత నెగిటివిటీ జరిగింది. బట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ వన్ థింగ్, వాట్ మ్యాటర్స్ టు అస్ అట్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ యాక్చువల్లీ ఫ్యామిలీ అండి. మీ అందరి సపోర్ట్తో మేము ఒక లెవెల్కి వెళ్తాం. మేము ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆ లెవెల్ని మేము ఆనందించాలన్నా, ఆ లెవెల్ లేనప్పుడు మాకు నిజంగా సపోర్ట్ చేయాలన్నా సరే, ఫస్ట్ ఇంపార్టెంట్ అమ్మ నాన్న భార్య ఆర్ అమ్మ నాన్న హస్బెండ్. అండ్ ఆ విషయంలో పిచ్చి పిచ్చి క్లారిటీ ఉంది నాకు కానీ గీతకు కానీ. మీ అందరు ఇచ్చిన సపోర్ట్తో మేము ఒక జీవితంలో ఒక లెవెల్కి ఎదిగిన తర్వాత మాకు అవి మీరు ఇచ్చిన ఆదరణని మేము ఆనందించాలన్నా, ఒకవేళ మేము నచ్చకపోతే, ఒకవేళ ఏదైనా డౌన్ఫాల్ ఉంటే మమ్మల్ని కాపాడుకోవాలన్నా మొదటిగా నిల్చుండేది మా అమ్మ, మా నాన్న, ఆర్ గీతా వాళ్ళ అమ్మ, గీతా వాళ్ళ నాన్నగారు. అండ్ నాకు గీతా, గీతాకి నేను, మాకు మేము డెఫినెట్లీ కమ్ వాట్ మే విల్ ఆల్ స్టాండ్ ఫర్ ఈచ్ అదర్. అండ్ అలాట్ ఆఫ్ పీపుల్ అవుట్ దేర్ చాలా సపోర్ట్ చేశారు. ఎన్నో మీమ్స్, ఎన్నో రకరకాలుగా నెగిటివ్ మీమ్స్ వస్తే కూడా వాటన్నిటిని అధిగమించి నాకు సపోర్ట్ చేసి నాకు స్ట్రెంగ్త్ని ఇచ్చి రైట్ టైంలో యు ఆల్ స్టుడ్ బై అస్ రియలీ రియలీ మీన్స్ అలాట్. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకున్నాను, ఒక గేమ్ షో కోసం, సరే గేమ్ షో కాదు ఇది రియాలిటీ కాబట్టి రియాక్ట్ అవుతాం అంటున్నారు, ఫైన్, రియాలిటీ గేమ్ షో కోసం అయినా సరే ఆర్ రియాలిటీ షో కోసం అయినా రియాక్ట్ అయిన విధానం చాలాసార్లు బాగుండింది. ఒకటి రెండు సార్లు చాలా దారుణంగా అనిపించిందండి, దట్ ఫోటోకి దండేసి ఆర్ఐపి అని పెట్టి, ఐ థింక్ దట్స్ వే టూ మచ్ అనిపించింది. ఒకవేళ మీ అమ్మ నాన్నగారు, మీ అక్క చెల్లెలో కనుక అదే గేమ్ షోలో ఉండుండి, వారు మీ అన్న తమ్ముడు అదే గేమ్ షోలో ఉండుండి, ఏదో మీకు నచ్చని ఒక పని, అది పొరపాటు కూడా అయ్యి ఉండకపోవచ్చు, పూర్తిగా చేస్తుంటే బతికున్న మనిషిని చచ్చిపోయింది ఆర్ చచ్చిపోయాడు అని పెట్టడం, ఐ థింక్ ఇట్స్ వే బియాండ్ ఎవ్రీథింగ్ అండి. అండ్ ఐ వాంట్ టు ఫైట్ ఇట్ బ్యాక్ విత్ అ లాట్ ఆఫ్ గ్రేస్, కాబట్టి నేను ఓవర్గా రియాక్ట్ అయిపోలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు కన్వే ఈ విషయంలో, చాలా అసహ్యమైనటువంటి అసభ్యమైనటువంటి ట్రాల్స్ వస్తుంటే నాకు చాలామంది మెసేజ్ పెట్టారు, వై ఆర్ యూ నాట్ రియాక్టింగ్, యూ షుడ్ రియాక్ట్, టేక్ అ స్టాండ్ అని. నేను ఏదో ఇష్టం వచ్చినట్టు రియాక్ట్ అయిపోయి జస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు కొన్ని పెట్టినంత మాత్రాన్ని ఏం జరగదని తెలుసు. సో ఐ కెప్ట్ క్వైట్. మేము ఒక 400 స్క్రీన్ షాట్స్ వరకు మేము కలెక్ట్ చేసాము, కలెక్ట్ చేసి అదొకంతా ప్రింట్అవుట్స్ తీసాము. ప్రింట్అవుట్స్ తీసి అడిషనల్ డీసీపీ సైబర్ క్రైమ్ని, అడిషనల్ డీసీపీని కలవటం జరిగింది, వాళ్ళకి మేము అందించడం జరిగింది 400 స్క్రీన్ షాట్స్. అందులో నుంచి పర్టిక్యులర్గా కొన్ని ఇన్స్టాగ్రామ్, కొన్ని ట్విట్టర్, కొన్ని ఫేస్బుక్ పేజెస్, అలాగే యూట్యూబ్లో కొన్ని ఛానల్స్, నాట్ ఎవ్రీబడి అండి, బికాజ్ మేము కలెక్ట్ చేసిన డేటా చాలా ఉంది, బట్ ప్రతిదీ ఆ లీగల్ యాక్ట్లోకి రాదని చెప్పి తెలిసింది. బట్ ఏవైతే లీగల్ యాక్ట్లోకి వచ్చాయో వాళ్ళ ఐపీ అడ్రస్సెస్ని అన్నిటిని వాళ్ళు కనుక్కొని ఒక ఇద్దరు మీద ఆల్రెడీ దే స్టార్టెడ్ అప్రోచింగ్, మాట్లాడారు, పిలిపించారు. ఐఎమ్ నాట్ యాస్ టు టాక్ మచ్ అబౌట్, ఐ వాస్ టోల్డ్ నాట్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్, బట్ త్వరలోనే బై ద ఎండ్ బిగ్ బాస్ అయిపోయిన ఒక 1 వీక్లోనే ఎప్పుడో యుల్ ఆల్ నో. సో అది అంటే ఎలాంటి విషయాలు జరుగుతున్నాయంటే సైబర్ క్రైమ్లో ఒక మాబ్ని రెచ్చగొట్టేలాగా, హేట్రెడ్ని స్ప్రెడ్ చేసేలాగా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, బట్ ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి మన కాన్స్టిట్యూషన్లో. ఆ రూల్స్ పరంగా చూస్తే ఒక మాబ్ను, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని రెచ్చగొడుతూ కనుక హేట్రెడ్ని స్ప్రెడ్ చేస్తూ ఒకళ్ళ ప్రైవసీకి భంగం కలిగించేలాగా కనుక ఏదైనా జరిగితే ఆ మనుషుల్ని కూడా కస్టడీలో కాదు, వాళ్ళని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని మాట్లాడటం జరుగుతుంది సైబర్ క్రైమ్ వాళ్ళు. అండ్ అదే ప్రాసెస్లో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ అలాంటివి బికాజ్ మేము అంటే ఫ్రమ్ వాట్ సైబర్ క్రైమ్లో చూసిన దాని నుంచి మాకు తెలిసింది ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒకవేళ ఎక్స్ట్రీమ్ యాక్షన్ తీసుకుంటే ఫ్యూచర్ అన్నిటికీ అది చాలా ఇబ్బంది అవుతుంది. సో జస్ట్ వార్నింగ్స్ ఇచ్చి అలా వదిలేస్తున్నారు, బట్ అది కనుక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతే దేర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ దట్ యు నో పీపుల్ దే మైట్ ఫైల్ అ కేస్. నాకు తెలీదు, మనం ఇంతకుముందు అలా జరగటం చూసాం రీసెంట్ పాస్ట్లో, కొంత కొంతమంది మీద చాలా ఒక రకంగా రియాక్ట్ అయ్యారు పోలీసులు కూడా.
సో లెట్స్ నాట్ పుట్ ఆర్ ఫ్యూచర్స్. మనందరం ఒకటే భయ్యా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్ అయిపోయిన వారానికో ఆర్ బిగ్ బాస్ అయిపోయిన నెల రోజులకో ఎక్కడైనా పొరపాటున నన్ను ఎక్కడైనా మీరు ఏదైనా ఎక్కడో కలిశారనుకోండి, ఏ నాకు ఆ రోజు నువ్వు మీ ఆవిడ నచ్చిన విధానం నచ్చలే, నేను నీతో మాట్లాడను కదా, హలో డార్లింగ్ అంటే హలో డార్లింగ్ అనుకుంటాం, వారు అనుకోకపోతే అనుకో, అలానే వచ్చి కొట్టేసుకో, మనం అందరం ఏమి శత్రువులం కూడా కాదు. సో జస్ట్ వాంటెడ్ టు సే దట్ ఇట్స్ అ గేమ్ షో, లెట్స్ ఆల్ హ్యావ్ ఫన్ వాచింగ్ ద షో. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి డెఫినెట్లీ సపోర్ట్ చేయండి. ఈ లైవ్కి నేను రావడానికి మెయిన్ కారణం గీతాకి సపోర్ట్ చేయమని అడగడానికి, గీతా నచ్చితేనే, గీతాలో ఉన్న క్వాలిటీస్ నచ్చితేనే తప్పకుండా మీరు మర్చిపోకుండా ప్రతిరోజు ఒక 5 రోజులు కదా కొంత టైం తీసుకుని ఈ 5 రోజులు ఈ 6 రోజులు ఖచ్చితంగా ఓట్ చేయండి. చాలామందికి నాకు తెలిసింది ఏంటంటే, చాలామంది హౌస్ వైఫ్స్కి కూడా గీత చాలా కనెక్ట్ అయింది. పాపం అందులో కొంతమందికి ఓట్లు ఎలా వేయాలో తెలియదు, ఎందుకంటే నాతోనే చెప్పిన వాళ్ళు ఉన్నారు. వినాయకుడు నిమజ్జనానికి బయటకు వచ్చినప్పుడు చాలామంది కలిశారు, మాకు మీ ఆవిడ ఆడుతున్న విధానం నచ్చింది నందు అని చెప్పి, ఓట్లు వేస్తున్నారా అని అడిగా, అవి మాకు ఓట్లు వేయటం రాదమ్మా ఎలాగా అన్నారు. అరే ఇంతమంది ఉన్నారే నా కళ్ళ ముందే 200-300 మంది హౌస్ వైఫ్స్ మా కాలనీలోంచి వచ్చిన వాళ్ళు, మాకు ఓట్లు వేయటం తెలియదు అంటే వాళ్ళు పిల్లలు వేస్తున్నారు, అన్న ఓటేస్తున్నావు అన్న, అన్న వదినకు ఓటేస్తున్నావు అన్న అని కలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మకు కూడా ఇష్టం కదా, అరే మీ అమ్మ పేరు మీద కూడా ఒక ఓటేస్తే డబుల్ అవుతుంది కదా. సో నేను అనేది ఏంటంటే, మీ అమ్మకి మీ నాన్నగారికి కనుక గీతా గీతా ఇష్టం అని మీకు తెలిస్తే కనుక మీ అమ్మగారి తరఫున కూడా మీరు అందరూ ఓట్లేయండి. అండ్ లెట్ సపోర్ట్ గీతా, షీఈస్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, షీఈస్ బీయింగ్ వెరీ జెన్యూన్. నాకైతే ఎటువంటి క్యారెక్టర్ ఆర్క్ గీత గేమ్లో కనబడలేదు. ఫస్ట్ డే ఎలా ఉందో ఇప్పటి వరకు కూడా తను అలాగే ఉంది. ఐ థింక్ ఇప్పటి వరకు ఆ గే ఇప్పుడు అంటే టాప్ 5లో ఉన్న అందరూ కూడా వాళ్ళు డే 1 ఎలా ఉన్నారో, ఈ 106th డేనో 107th డేనో ఈ రోజు వరకు వాళ్ళు వాళ్ళలాగే ఉన్నారు. మార్పు లేదు కాబట్టి వాళ్ళు టాప్ 5 వరకు వచ్చారు. అండ్ ఇట్స్ నౌ టైమ్ దట్ యూ గైస్ జడ్జ్ ఇట్. దేర్స్ ఎ టఫ్ 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 ఫైట్. గీతా ఈజ్ ఆల్మోస్ట్ దేర్, ట్రస్ట్ మీ, ఎవ్రీ సింగిల్ ఓట్ కౌంట్స్. దయచేసి మీరు మర్చిపోకుండా ప్రతిరోజు ఓట్స్ వేయండి. అండ్ ఒకవేళ కనుక గీతకి నిజంగానే మీ అందరి నుంచి అంత లవ్ వచ్చి మీ అందరికీ నచ్చి, ఇఫ్ షీ డిజర్వ్స్ టు విన్ షీల్ డెఫినెట్లీ విన్ మీ అందరి సపోర్ట్ అండ్ లవ్తో. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఆల్, ఎవరెవరైతే ఈ ఇన్స్టాగ్రామ్ లైవ్కి వచ్చి, హూ ఆల్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, గీత ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, వేరే హౌస్ మేట్స్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. అండ్ వన్ మోర్ థింగ్, యుఎస్లో వాళ్ళు ఓట్ చేయాలి, యుఎస్ వాళ్ళు ఎలా ఓట్ చేయాలి ఇస్ అ కన్ఫ్యూజన్ టు మీ అండి. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు డూ, కొంతమందికి చేయటం రావట్లేదు. అండ్ ఓటింగ్ లైన్స్ పొద్దున్నుంచి లేవేంటి, ఎవరు రాలేదు, ఏదో కుట్ర జరుగుతుంది, ఏం కుట్ర జరగలేదు. ఓటింగ్ లైన్స్ ఇందాకే 10:30 నుంచి ఓపెన్ అయ్యాయని తెలిసింది. సో ఈ వీక్ మాత్రం సాటర్డే వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి అని తెలిసింది. అండ్ ఫినాలైజ్ ఆన్ ద సాటర్డే అండ్ సండే రోజు అని చెప్పి మాకు చెప్పడం కూడా జరిగింది. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్, మే ద బెస్ట్ విన్ డెఫినెట్లీ. ఐ హోప్ మై వైఫ్ విన్స్ బికాస్ ఐ ఫీల్ షీఈస్ ద బెస్ట్. కాబట్టి నేను గీతా సపరేట్గా నచ్చిన వాళ్ళు అండ్ నేను గీతా యాజ్ అ కపుల్గా నచ్చిన వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేయండి. అండ్ నేను లైవ్కి, ఐ మీన్ లైవ్ అంటాను దాని పేరేంటి, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు నా పిల్ల అనినందుకు నువ్వేమన్నా అర్జున్ రెడ్డి అనుకుంటున్నావా, గడ్డం పెంచినంత మాత్రం అర్జున్ రెడ్డి అవుతావా, నేను గడ్డం పెంచింది నేను ఏదో సినిమా చేస్తున్నాను భయ్యా, దాని గురించి గడ్డం పెంచాను. అండ్ గత 5 ఏళ్లగా మాకు పెళ్ళైనప్పటి నుంచి గీతా నేను నా పిల్ల అని చెప్పి ఎన్నో సందర్భాల్లో, ఎన్నో ఇంటర్వ్యూస్లో, ఎన్నో గేమ్ షోస్లో, ఎన్నో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పోస్టులలో నా పిల్ల అని పోస్ట్ చేయడం జరిగింది. నా పిల్ల అని నేను గీతాని పిలవటం మీకు కొత్త ఏమో, నా పిల్ల అని గీతకి నేను పిలవటం నాకు బాగా పాత, బాగా అలవాటు. దట్స్ హౌ ఐ తనని పిలుస్తాను నేను. వేరే వాళ్ళతో సంబోధించినప్పుడు నా పిల్ల అని సంబోధిస్తాను. ఆ నా పిల్ల అనే పదం అర్జున్ రెడ్డికి ట్యాగ్ అయి ఉన్నది కాదు, నేను ఎప్పుడు 5 ఏళ్ళ నుంచి పిలుచుకుంటున్నాను. దాన్ని కూడా నెగిటివ్ చేసి దాంతో అలాంటి ఇదేం లేదు, కంపారిజన్ ఏం లేదు. ఇట్స్ జస్ట్ మై వే ఆఫ్ షోయింగ్ మై లవ్ అండ్ కన్సర్న్ టువర్డ్స్ మై వైఫ్. అండ్ ఇలాంటివి ఇంకోటి రెండు ఏదో చెప్దాం అనుకున్నాం. యా వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ప్లీజ్ వీలున్నంత మటుకు మీకు మేము నచ్చితేనే, ఇందులో నచ్చకపోతే మీరు ఎలాగో ఓట్లేరు అనుకోండి అది వేరే విషయం, బట్ నచ్చిన వాళ్ళు మాత్రం ఎలాగో ఓట్లేస్తున్నారు ఎవరో ఒకరు అనుకోకండి. మొన్న ఒక ఎపిసోడ్లో నానిగారు కూడా చెప్పారు దట్ ఎక్వేరియం అంటే ఇష్టం ఉండటం వేరు, అందులో చేపలు ఇష్టం ఉండటం వేరు, బట్ ఆ చేపను బతికించుకోవడానికి మీరు దగ్గరుండి దానికి వాటర్ క్లీన్ చేసి ఫుడ్ పెట్టడం వేరు. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఎక్వేరియం అయితే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరు చేపలు అయితే అది క్లీన్గా ఉండి దానికి ఫుడ్ వేసి అలాని బతికించే బాధ్యత మీది. సో గీత అనే చేప, ఈ చాదస్తం చేప, ఈ క్యూటీ పై మీ అందరికీ నచ్చితే కనుక దయచేసి ఓట్.
అప్లై చేయండి. వి ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ నేను ఇన్ని రోజులు మీ ఎవరితో డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు, ఇవాళ ఇంటరాక్ట్ అవ్వటం చాలా చాలా సంతోషంగా ఉంది. మీకు నాతో ఏమన్నా మాట్లాడాలనుకున్నా, ఏదైనా మీకు చెప్పాలనుకున్నా సరే, నా ఇన్స్టాగ్రామ్ దట్ యాక్టర్ నందులో యూ కెన్ టెక్స్ట్ మీ. వీలున్నంత వరకు నేను మెసేజెస్కి రిప్లై చేస్తాను 100%. అండ్ ఇంకో విషయం ఏదో చెప్పాలనుకున్నా, ఓకే ఐ థింక్ ఐమ్ జస్ట్ గెటింగ్ కన్ఫ్యూజ్. సో యా, వీలున్నంత వరకు ఓట్లు వేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ దట్ మేమందరం ఇలా హ్యాపీగా ఉన్నాం, అండ్ హ్యాపీగా మమ్మల్ని ఇలాగే ఉంచుతారని నేను అనుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ, కీప్ ఓటింగ్, లవ్ యూ ఆల్, అండ్ గుడ్ నైట్. వన్ మోర్ థింగ్, లాస్ట్ థింగ్ 11 o'clock లైవ్ వస్తుంటే అర్ధరాత్రి మధ్యలో దరువు ఏంటి అని ఏదో పెట్టారని నాకు ఎవరన్నా, నాకు ఇష్టం, నేను ఇష్టం ఉన్న వాళ్ళు నాకు పెట్టారు భయ్యా ఇలా ఇలా అని. రాత్రి 11 o'clock రావడానికి కారణం, ఒకటి నాకు 9 o'clock షూటింగ్ జరిగింది, 2 9:30 నుంచి 11 o'clock వరకు మీరు అందరు బిగ్ బాస్ చూస్తుంటారు. నేను లైవ్కి వచ్చి ఎటువంటి ఎవరు లైవ్కి రావడానికి మీరు ఎవరు ఇష్టపడరు, అండ్ నేను షో చూస్తూ ఉంటాను ఆబ్వియస్లీ. సో రేపు ఎప్పుడో వచ్చే బదులు ఐ థాట్ షో అయిపోయిన వెంటనే వస్తే కనుక అందరు చక్కగా యాక్టివ్గా ఉంటారు, పడుకునే ముందు సరదాగా మీ అందరితో మాట్లాడచ్చు అనుకున్నాను. ఈ 1 week వీలున్నంత మటుకు లైవ్కి రావడానికి ట్రై చేస్తాను. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నెక్స్ట్ టైం అవన్నింటినీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ రియలీ రియలీ లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్.